हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल मिडिल क्लास वुमेन। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి చాలా స్పెషల్ చేపల పులుసుతో వచ్చాను। జల్లల పులుసు అండి, మీకు జల్లలు అంటారా? మేమైతే జల్లలు అంటాం చిన్న చేపల్ని, జల్లల పులుసు। సో చిన్న చేపల పులుసు అన్నాడు, చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీ చేపల పులుసు। ఈ చేపల పులుసును మీరు నైట్ వండుకొని ఇంకా మార్నింగ్ తిన్నారనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు। సో చేపల పులుసు నైట్కి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, మరి అది ఎందుకు వస్తుందో తెలీదు। సో అంత టేస్టీ చేపల పులుసు ఈరోజు నేను మీకు దాని తయారు విధానం చూపిస్తాను, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం। సో ఈ చేపలు అండి, ఇవి మేము తీసుకొచ్చిన చేపలు, అలా ఒకటి రెండు కొంచెం పెద్ద చేపలు ఉన్నాయి। సో ఫస్ట్ ఏంటంటే ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేయించుకోండి ఆయిల్లో। ఒకప్పుడు ఏంటంటే పొయ్యి మిన్నె అంటే నిప్పులో మిన్నె కాల్చేవాళ్ళు అమ్మవాళ్ళు। సో ఇప్పుడు ఇలా వేయించుకొని దాన్ని మెత్తడి పేస్ట్ లాగా దంచుకోండి। మనం ఇప్పుడు మసాలాలు చేసుకుందాము, ఎండు కొబ్బరి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని ఏంటంటే మంచిగా వేయించుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇలా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడే వేయించి చేసుకున్నాం అనుకోండి మసాలాలు, ఈ చేపల పులుసు అనేది ఇంకా మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది। నేను నాన్ వెజ్ అప్పుడు అన్నిటికి, నాన్ వెజ్కి అయితే ఖచ్చితంగా అప్పటికప్పుడు అన్ని మసాలాలు ప్రిపేర్ చేసుకుంటా అండి। ఇంకేంటంటే చేపల పులుసుకి గసగసాలు, కొబ్బరితో ఆ పులుసు అనేది ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది। సో వీటన్నిటిని మెత్తడి పేస్ట్లాగా అంటే నేను రోట్లో దంచుకున్నానండి, ఇంకా మీరు వీలైతే మిక్సీలో చేసుకోవచ్చు। మనం వేరే ఏ చేపల పులుసుకైనా ఈ ప్రాసెస్లో వేస్తే పెద్ద చేపలైనా చాలా టేస్ట్ వస్తాయి, చిన్న చేపలైనా పెద్ద చేపలైనా చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నట్టు మనకు టేస్టీగా। సో మన నా చేపల ముక్కలు ఇవి। ఈ చేపలకి ఏంటి అంటే మనం ఇంతకుముందు దంచిపెట్టుకున్న మసాలాలు పట్టించాలి। నేను మసాలాలు కారం వేసానండి, చూడండి చేపలు చాలాసేపు క్లీన్ చేసుకున్నాం, చాలా క్లీన్ అయిపోయినాయి నీట్గా। సో అందులోకి కొంచెం పసుపు వేసుకోండి, మనం ఇలా మసాలాలు పట్టించాం అనుకోండి ఈ చేపలు అనేది మనకు ఆ ముక్కలు, చేప ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట। ఇలా ముక్కలు పక్కన పెట్టేసి మనం ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం। ఆల్రెడీ మనం దంచిపెట్టుకున్న ఉల్లిగడ్డల ముద్ద ఉంది కదా, ఉల్లిగడ్డ పేస్ట్. సో రెండు స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆ ప్యాన్లోనేనండి, ఆయిల్ వేడయ్యాక మనం దంచిపెట్టుకున్న ఉల్లిగడ్డ ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఈ చేపల పులుసుకి ఈ ఉల్లిగడ్డలతోనే టేస్ట్ వస్తుందండి, ఏంటంటే ఉల్లిగడ్డలు డైరెక్ట్ వేయకుండా ఇలా మనం నూనెలో వేయించి ఇట్లా మిక్సీ పట్టి చేసుకున్నాం అనుకోండి మనకు మంచి టేస్ట్ వస్తుంది। ఇంకా మన వాళ్ళైతే నిప్పుల పొయ్యి మీద కట్టెలే మన బొగ్గులలో కాల్చేది మా అమ్మ, అప్పుడు ఇంకా సూపర్ ఉండదు। కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి, పసుపు పచ్చి వాసన పోయిన తర్వాత మనం మసాలాలు పట్టించుకున్న చేపలు వేసుకోండి। ఇప్పుడు ఏంటంటే మంచిగా కలుపుకోవచ్చు, ఏంటంటే ఇంకా అవి వేడి కాలేదు కాబట్టి మీ అందరు తెలిసే ఉంటే చేపలు కొంచెం వేడైనా ఎమ్మట ఉడికిపోతే అవి మనకు విరిగిపోతే, ఇప్పుడు ఫస్టే కాబట్టి మనం మంచి కలుపుకున్నారనుకోండి అన్ని మసాలాలు కలిపేట్టు, సో అలా కలుపుకుంటే ఇప్పుడు ఏం కాదు। సో నెక్స్ట్ కొంచెం వేడైంది అనుకోండి ఇలా కలుపుకోవద్దు, కొంచెం చిన్నగా కలుపుకోవాలి। చూడండి చూడడానికి ఎంత ఎమ్మిగా ఉందో, టేస్ట్ కూడా అంతే ఎమ్మిగా ఉంది। సో ఇలా చూడండి నేను ఎంత చిన్నగా కలుపుకున్నాను, అసలు చిన్నగా కలుపుకున్నాను, ఏంటంటే అవి చేపలు విరిగిపోతే, ఇంక ఇవి చిన్న చేపలు కదా। ఇలా చేపలు ఆయిల్లో కొంచెం మసాలాలు బట్టి ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోండి, చింతపులుసు. సో నేను కొంచెం ఏ పులుసుకైనా అండి, మరీ పులుపు చేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం. సో ఈ చింతపండులోకి ఒక టమాటా, నేను ఒక టమాటా పీసులు కట్ చేసి వేసుకున్నాను। ఈ టమాటా అండ్ చింతపండు రసం అనేది మంచి టేస్ట్ వస్తుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది, మీరైతే ఏమంటారు టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఇలా చింతపండు రసం పోసుకోండి, అంటే చేపల క్వాంటిటీని బట్టి వేసుకోండి రసాన్ని. రసం వేసుకున్నా కూడా ఒకసారి చిన్నగా కలుపుకోండి. మూత పెట్టుకొని మరిగించుకోండి, మనకి చేపల పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత మరిగిందో, నేనైతే చాలా మరిగించుకున్నాను. కలుపుకున్నాం అనుకోండి మరిగే టైంలో ముక్కలు ఇరిగిపోతే, అలా కాకుండా జాగ్రత్తగా కలుపుకొని ఉడికించుకోండి. అందులోకి ఇప్పుడు ఒక స్పూన్ మెంతిపొడి వేసుకోండి, హాఫ్ స్పూన్ ఇది ధనియాలు అండ్ కొంచెం మసాలా దినుసులు కలిపి చేసుకున్న పౌడర్ అండి, ఆప్షనల్, మీకు ఓకే అయితే వేసుకోండి. నేను ఈ పులుసులకు వాడుకుంటుందాన్ని. చూడండి పులుసు అనేది దగ్గర పడుతుంది అంటే చిక్కగా అవుతుంది. టేస్ట్ చూసాను నేను కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో కొంచెం టేస్ట్ చూసుకోండి, ఈ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది. చేపల పులుసు దగ్గరికి అయిపోయిందండి, అంటే మరిగింది. నేను ఆల్రెడీ కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర వేసుకొని ఇంకొక 3-4 నిమిషాలు మరిగించుకున్నారనుకోండి అంతే మన సింపుల్ టేస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నిజంగా టేస్ట్ అయితే సూపర్, మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు.
మీకు కనుక ఈ వీడియో అండ్ చేపల పులుసు నచ్చితే ఒక్క లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే తప్పకుండా అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.